హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రిప్రజెంటేటివ్ చిట్టి బాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. రేపు కేసీఆర్ గారు బీహార్ సీఎం నితీష్ కుమార్ ని కలవబోతున్నారు. అంటే ఎన్డీఏ వ్యతిరేక పక్షాలన్నింటినీ కూడగట్టి బీజేపీని ధీటుగా ఎదుర్కోవడానికి ఒక ప్రయత్నం అంటారు. నవ్వు వస్తుంది నాకు. ఆయన పాప కేసీఆర్ ఏ భ్రమలో ఉన్నాడు, ఆయన ఏమిటో అర్థం కావట్లేదు. గతం మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలప్పుడు చూసాం, ప్రెసిడెంట్ ఎన్నికలప్పుడు చూసాం, నానా హడావిడి చేశారు. ఒక్కళ్ళు ఈయన మాట పట్టించుకున్నాడు కానీ, లెక్కలో తీసుకున్నాడు కానీ లేదు. ఈయన ఓ తిరిగి వచ్చాడు తప్పితే. ఈయనకి చెప్పకుండానే మమతా బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అనౌన్స్ చేసేసింది. ఈయన కన్సల్టేషన్ లేదు. ఈయన వెళ్ళి ఊ ఎంట పడుతుంది తప్పితే ఎవరు ఈయన నితిన్ పెట్టుకుంటామో ఈయన ఈయన రావడం. ఇప్పుడు నితీష్ కుమార్ ఇప్పుడు కొత్త క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు నితీష్ కుమార్ వచ్చాడు. నితీష్ కుమార్కి మొత్తం ఉన్న పరుగు పోయింది. ఎప్పుడైతే ఈ తప్పు చేశాడు, మళ్ళీ ఏ జంగల్ రాజు అన్నాడు, ఏ లాలు ప్రసాద్ అనేది ఏ నోటితోటి ఎన్ని రకాల మాటలు మాట్లాడాడు, రాక్షస రాజ్యం అన్నాడు, జంగల్ రాజ్యం అన్నాడు, ఈ అవినీతికి కోట అన్నాడు, ఇలాంటి వాళ్ళని జీవితంలో క్షమించకూడదు అన్నాడు. మరి వాళ్ళతో చేతులు కలిపితే ప్రజల్లో అసహ్యం ఏర్పడింది. ఇప్పుడు ఈయన ఆయనతో కలుస్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ అలాంటి జంగల్ రాజే ఇక్కడ నడుపుతున్నాడు ఈయన. కనుక బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒకే జాతి గూటి పక్షులు ఒకతోటి కానీ ఈయన ఆ జాతి లాలూ ప్రసాద్ ఈ గ్యాంగ్ తోటి కలవటానికి ఏమిల్లి ఇల్లాబు. ఈయన ఇలాంటి డ్రామాలన్నీ చేస్తాడు తెలుసు. ఇంకా రాబోయే కొత్త కథ చెప్తాను మీకు. ఈయన ఇది వీటితోటి కాదు, ఇట్లేమి సాగదు. అన్ని ముందు వెళ్ళేసేసి సాగ్గా మా ఇక్కడ ప్రజల్ని అమాయకులని జనాలని ఏదో ఈయన ఏదో నేషనల్ లెవెల్లో ఎగిరిపోతున్నాడు, నేషనల్ లెవెల్లో లీడర్ అయిపోతున్నాడు అని ఒక భ్రమ కల్పించడానికి పోయిందైతే, నేషనల్ లెవెల్లో చంద్రబాబు ఎలా మూడు పల్టీలు పడి కింద పడ్డాడు, ఆయన ఇంతకన్నా ఇంకో 6 పల్టీలు పడి కింద పడతాడు. చంద్రబాబు అని ఒకప్పుడు ఎన్డీఏ చక్రం తిప్పాడు. అలాంటి వాడినే నమ్మలా అక్కడ. ఇలా నమ్మే పరిస్థితి లేదు. మా కేసీఆర్ని చంద్రబాబుని నేషనల్ లెవెల్లో ఏ లీడర్ నమ్మరు. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలకి పెట్టని కోట కదా. వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారో రేపు ఏం మాట్లాడతారో తెలియదు. కనుక వాళ్ళ బాగా స్ట్రూడ్ పొలిటీషియన్స్ నార్త్ ఇండియాలో ఎవ్వరూ ఒక్క లీడర్ కూడా వీళ్ళని గుంపులో పెట్టుకుంటానికి ఓకే, కానీ వీళ్ళ లీడర్షిప్ వీళ్ళ దీన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు. అందులో నితీష్ కుమార్ మహాహంభావి. ఈయనకన్నా 10 రెట్ల అహంభావి నితీష్ కుమారు. మామూలు అహంభావి కాదు. ఆయన వాజ్పేయి గారి పీరియడ్లో మా ఎన్డీలో మినిస్టర్గా పనిచేశాడు, రైల్వే మినిస్టర్గా. అప్పటి నుంచి చూస్తున్నాం మహా అహంభావి ఆయన. ఈయనకి 10 రెట్లు. ఈయనకి ఆయనకి 3 రోజులు కూడా 3 రోజులు ముచ్చటగా ఉంటుంది తప్పితే ఇప్పుడు ఉండదు. ఈయనకి ఈయన మాటకు ఆయన వింటాం కానీ విన్నట్టే ఉంటాడు. వెకిలిగా వెటకారంగా ఉంటుంది ఆయన రియాక్షన్స్ అన్నీ. కనుక ఇంకా ఈ చెయ్యబోయే మహత్తరమైన ఒక కొత్త కథ చెప్తాను మీకు. రవి ప్రశాంత్ కిషోర్ ఒక డ్రామా ఇచ్చాడు ఈయనకి. ఒక మమతా బెనర్జీకి ఎలాగూ కాలు యాక్సిడెంట్ అని చెప్పి ఎలక్షన్ టైం అంతా కాలు కట్టుతోటి వీల్ చైర్లో తిప్పించి ఎలక్షన్ రిజల్ట్ రాగానే గబుక్కు లేచింది, గంత వేసేసి స్టేజ్కి వచ్చేసింది ఆడ. ఈ డ్రామా ప్రజల్లో సింపతి కలిగించింది. ఆ టైంలో కాళ్ళతోటి పాపం ఆడది, కాళ్ళకు దెబ్బ తగిలిన వీల్ చైర్లో ప్రచారం చేస్తారు. ఆ సింపతికి ఏం చేసి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. అలాంటి ఒక పెద్ద స్క్రీన్ ప్లే రెడీ చేశాడు ప్రశాంత్ కిషోర్. ఏమిటయ్యాది, రేపు ఇప్పుడు ఈ ఉద్రిక్తలన్నీ కొనసాగుతాయి కొన్నాళ్ళు కావాలని. అందుకనే కేటీఆర్ కావాలని ఆ కామెడియన్ని హిందూ దేవుళ్ళని విమర్శించే కామెడియన్ ప్రోగ్రామ్ కావాలని ఇన్వైట్ చేశారు. వాడు ట్వీట్ కూడా చేశాడు. మోహన్ గారు కూడా వాడు ట్వీట్ చేశాడు. ఆయన రమ్మన్నాడు, ఆయన రమ్మంటేనే వచ్చాను. ఎందుకు కావాలని రమ్మన్నాడు, ఇన్ని రాష్ట్రాలు అతన్ని సస్పెండ్ చేస్తుంటే ఎందుకు రమ్మన్నాడు. రావాలి, వస్తే బీజేపీ వాళ్ళు ఎగబడతారు, వాళ్ళకి ఆగరు, ఆ కోపం వస్తుంది, ఆగరు. ఆగితే గొడవ అవుద్ది. ఆ గొడవలను అలా కంటిన్యూ చేసి అలా ఆ గొడవలను ఇలా రెచ్చగొట్టి దాన్ని మత ఉద్దేశాలుగా అలా చేయకపోతే ముందు వస్తే ఎన్నికలు వచ్చేయచ్చు. బై ఎలక్షన్లో ఓడిపోతే మొత్తం చరిత్ర క్లోజ్. బై ఎలక్షన్లో రేపు జరిగి ఓడిపోతే ఇక టీఆర్ఎస్ ఉండదు.
వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తారు పార్టీని వదిలి. ఈ రిస్క్ ఉందో తనకి, ఆ రిస్క్ను ఫేస్ చేయడానికి ఇష్టం లేక బై ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలి, లేకుండా చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? ముందస్తు ఎన్నికలు రావాలి. ముందస్తు ఎన్నికలు రావాలంటే ఏం జరగాలి? ఏదో అల్లర్లు గొడవలు జరగాలి. సో ఇది ఈ అల్లర్లు వస్తూ ఉంటే, ఒక పక్క కవిత మీద లిక్కర్ స్కామ్ వస్తూ ఉంటే, ఈ అన్నిటి అల్లర్ల మీద నేను ప్రజల తీర్పు కోరుతాను. ఈ అల్లర్లు వీళ్ళన్ని అబద్ధాలు వచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, నా మీద దాడి చేస్తున్నారు, నేనేదో నేషనల్ లెవెల్లో వెలిగిపోతున్నాను, ఎదిగిపోతున్నాను, ఈయనకి ఈయనే బుధాలు, నేను గొప్ప, నేను నేషనల్ లీడర్, ఈయన అనుకుంటే తగ్గితే అక్కడ ఎవరు నేషనల్ లీడర్గా ఈయన ఒక్కడు, ఒక లాలూ ప్రసాద్ కానీ, ఒక ములాయం సింగ్ కానీ, ఒక ములాయం సింగ్ కొడుకు కానీ, ఎవరు, ఒక స్టాలిన్ కానీ, ఒక అఖిలేష్ యాదవ్ కానీ, ఒక కేజ్రీవాల్ కానీ, ఒక మమతా బెనర్జీ, ఎవరు ఈయన ఏదో ఈయన ముందు సార్ మీరు అని అంటలా. ఇక్కడ ఎలా చాలు సారు సెలవు సారు అంటున్నారో, సాలు ద్వారా సెలవు సారు అంటున్నారో, అక్కడ ఓకే ద్వారా చూద్దాం ద్వారా అంటున్నారు. అయితే ఇంకేమి ఈయన పెద్ద ఎత్తి పెట్టుకోవట్లేదు, ఈయన ఊహించుకుంటున్నాడు. సో దీంతో ఏం చేస్తారు ఇప్పుడు, అలా అల్లర్లు పెంచేసేసి గొడవలు కంటిన్యూ చేసి, అందుకనే దాడు రెండు మొదటి రెండు విడతల్లో బండి సంజయ్ గారి ట్రావెల్ మీద లేదు, ఎప్పుడు వచ్చింది, ఎన్ని ప్లాన్ అన్నమాట. అది చేస్తే అప్పుడు ముందస్తు ఎన్నికలకు వచ్చేయచ్చు. ఈ ముందస్తు ఎన్నికలు వచ్చి అపధర్మ ముఖ్యమంత్రిగా కేటీఆర్, అపధర్మ ముఖ్యమంత్రి ఎందుకు కేటీఆర్? ముందస్తు ఎన్నికలు వచ్చి ఈయన కొనాళ్ళు ఉంటుంది, ఈ లోపల ఏం చేస్తాడంటే అమెరికా వెళ్తాడు. అమెరికా ఆరోగ్య రీత్యా పరీక్షల కోసం అమెరికా వెళ్తాడు, అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. హాస్పిటల్లో ఆరోగ్య రీత్యా అడ్మిట్ అయినాక ఇక్కడ ఎవరో ఒకరు కావాలి కదా, కేటీఆర్ ముఖ్యమంత్రి, యాక్టివ్ ముఖ్యమంత్రి. సో ఎవరు అబ్జెక్షన్ చెప్పలేరు, ఆయన ఆరోగ్య భాగాలకు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తే ఎవడు ఏం కాదనలో విమర్శించలేరు కూడా. ఇప్పుడు అక్కడ ఉంటాడు, ఎన్నికల దాకా అక్కడే ఉంటాడు. ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసేటప్పుడు అక్కడే ట్రీట్మెంటు అది ఇది అని చెప్పి చాలా రక్త మార్పు ఉంది అది ఉందని ఒక చిన్న బిల్డప్ ఇస్తారు. అక్కడి నుంచే ఫోటోలు, హాస్పిటల్లో ఉండే ఫోటోలు, తెలంగాణ రక్షించండి, మా తెలంగాణకి టీఆర్ఎస్ ఓటేసి రక్షించండి అని అక్కడి నుంచే ఫోటోలు పబ్లిసిటీ వస్తుంది. ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆయన హాస్పిటల్లో ఉంటాడు, ఫోటోలతోటి పబ్లిసిటీ వస్తుంది, దాంతో సింపతి ఇక్కడ, అయ్యో కేటీఆర్ కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నారు, కేటీఆర్ తండ్రిని హాస్పిటల్లో ఉంటే పాప కష్టపడుతున్నాడు అని ప్రజలు ఒక సింపతి. మళ్ళీ ఆ సింపతితో గెలవాలి, ఇది ఒక స్ట్రాటజీ ఆఫ్ టీకే. నిజంగా జరగబోయేదని, జరగబోయేది ఇదే చూస్తూ ఉండండి, జరగబోయేది ఇదే. ఇలాంటి స్ట్రాటజీ జరగబోద్ది, ఎందుకంటే వేరే మార్గం లేదు ఆయనకి, వేరే మార్గం లేదు. బై ఎలక్షన్ పెట్టినా ఇప్పుడు బై ఎలక్షన్ ఫేస్ చేసి అంటే ఓడిపోతారు గ్యారంటీ. అన్ని పీకే పీకే ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అది ఓడిపోతారు. ఓడిపోతే ఒక నెల రోజుల్లో పార్టీ ఖాళీ అయిపోద్ది, పార్టీ ఖాళీ అయిపోతుంది. ఓడిపోతే ఇంకా సంవత్సరం దాకా ఉండగల పార్టీ ఖాళీ అయిపోద్ది. అది ఆ రిస్క్ తీసుకోలేడు. తీసుకున్నప్పుడు సంవత్సరం కంటిన్యూ అయితే ఈ రోజులు దిగజారుతుంది, ప్రజల్లో ఇంకా దిగజారుతానే ఉంటుంది, బై ఎలక్షన్లో దిగజారుతాడు. ఈ దిగజారు ఈ ఎలక్షన్ దాకా తట్టుకుంటాం, ఇంకో వన్ ఇయర్ తట్టుకుంటాం కష్టం. ఈ దిగజారని ఎంతమంది వలస వెళ్ళిపోతారో, ఎంతమంది వెళ్ళిపోతారో, ఆల్రెడీ 40-50 మంది రెడీగా ఉన్నారు పార్టీ నుంచి వచ్చేయడానికి, చాలా అవసరం పొజిషన్ బట్టి. సో ఇవన్నీ రిస్క్ని ఫేస్ చేయడం కన్నా ఒక గెలిచే అవకాశాలు ఉండవు. కనుక గెలవటానికి మరో మార్గం ఏంటి, వేరే మార్గం లేదు, ఇదే మార్గం, సింపతి మార్గం. ఆయన ఆరోగ్య రీత్యా హాస్పిటల్ అడ్మిట్ ఎవరు కాదనరు, ఆయనకేం దొడ్డ దొక్కలాగా ఉన్నాడు, ఆయనకేంటే అనరు కదా. ఎప్పుడు ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటా ఉంది, ఆ వైద్య రీత్యా ఆరోగ్య రీత్యా ఆయనకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటానే ఉంది, తెలుసు అందరికీ. సో ఈ రీత్యా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎవరు కాదనరు, అందులో అక్కడ అడ్మిట్ రక్తం చేంజి ఆ చేంజి ఇది ఉంది అది ఉంది అని అంటూ ఉంటే ఆ పేషెంట్ డ్రెస్సులో దండం పెట్టి తెలంగాణ కష్టపడి సాధించుకున్నాం, దాన్ని మళ్ళీ ఢిల్లీ చేతుల్లోకి పెట్టద్దు అని నన్ను కాపాడండి, నేను మళ్ళీ ఆరోగ్యంతో వచ్చి తెలంగాణ ముద్దు బిడ్డగా మీ ముందు వస్తాను, ఇట్లాంటి ఆయన వచ్చి చేసి సెంటిమెంట్ కొట్టుకుంటే అది ప్లాన్. ఓకే, ఇది జరగబోయేది. అందుకని ఓ ఆయన ఎట్లాగూ ప్రజల్లో పోతుంది పలుకుబడి, అందుకని ఎంతసేపు ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పలేక ఎంతసేపు మోడీని తిడతా ఉంటాడు. మోడీని తిట్టడం, మోడీని అడగడం అంటాం,
ఈయన ఇక్కడ ప్రశ్నలు సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఒక ప్రజలకి ఒకదాని సమాధానం చెప్పడు, మోడీ సమాధానం చెప్పాలంటాడు. ఈయన ఇలాంటి వాళ్ళకి మోడీ సమాధానం చెప్తా కూర్చుంటే పెద్దపల్లి మీటింగ్ మీటింగ్ లో కూడా అదే మోడీ సభ. ఈయన 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 మాటలకి ఈయన అలచల్లకి అలర్కి చిల్లర మాట చిల్లర ప్రశ్నలకు సమాధానం చెప్తా కూర్చుంటాడా? మోడీ స్టేట్స్మెన్, ఆయన ఎప్పుడు సమాధానం ఎలా చెప్పాలి సమాధానం చెప్పాలి అలా చెప్తాడు. మీరు ఊరినే చెప్పండి, కేటీఆర్ కూడా అడుగుతాడు ఏంటో సమాధానం చెప్పండి అని. కేటీఆర్ ఏంటి, నువ్వు ఏంటి, నీ అనుభవం ఏంటి, నువ్వు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు ఆయన ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన వయసు ఏంటి, నీ వయసు ఏంటి, నువ్వు కూడా ఏదో నువ్వు అడిగే మీరు చిల్లర దొల్లర పరిస్థితులకి అంతా మీరు పూటకు సంధించే వేస్ట్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ పరిస్థితులుగా సమాజం చెప్తా కూర్చోలేరు కదా. నిన్న రైతులు పిలిచాడు, ఏ మరి తెలంగాణ రైతులు ఎందుకు పిల్లలు, తెలంగాణ రైతు సంఘాలు ఎందుకు పిల్లలు, ఇన్ని డ్రామాలు ఊరి. ఈ డ్రామాలన్నీ ప్రజలు ఆ రోజులు పోయినాయి. ఈ గత రోజుల్లో ఈ డ్రామాలు సాగి చంద్రబాబు అలాగే డ్రామాలు సాగుతాయి అనుకునే మూల కూర్చున్నాడు వాడు. రేపు ఈయన మూల కూర్చుంటాడు అంతే. ఇంకోటి సెంటిమెంట్ కూడా ఉంది, తెలుగు రాష్ట్రంలో పదవికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే కేంద్రం మీద సెంట్రల్ లెవెల్లో ఆలోచిస్తారో వాళ్ళు అక్కడ పోయారు ఇక్కడ పోయారు. రామారావు గారు అంతే. రామారావు గారు తెలుగుదేశం పదవి ఇస్తే ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఆయన భారతదేశం పెడతాను అన్నాడు. అక్కడ పోయింది ఇక్కడ పోయింది, అక్కడ లేదు ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు ఇక్కడ పోయింది. చంద్రబాబు అలాగే వీళ్ళగా నేను నేషనల్ లెవెల్లో చక్రం తిప్పుతానని కాంగ్రెస్తో కూడా చేతులు కలిపి చేసేస్తామని చెప్పి మొన్న 2019లో ఊగాడు. అక్కడ పోయింది ఇక్కడ ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అని అక్కడ పోలేదు ఇక్కడ లేదు. ఇది సెంటిమెంట్. ఇది ఇలాగే ఇప్పుడు ఈయన ఊగుతున్నాడు, ఈయన అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని రేపు ఈయన గెస్ట్ హౌస్లో ఫామ్ హౌస్లో కూర్చుంటే తప్ప ఇంకేమీ జరగదు. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments కూడా అస్సలు మర్చిపోతాం. Please subscribe to Rainbow TV YouTube channel. Please do subscribe to Rainbow TV. Please do subscribe to Rainbow TV.